వరప్రసాద్ గారు ఏంటి పార్టీ నుంచి బయటికి వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏంటి? అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే టికెట్ ఇవ్వకపోవడంతో నేను ముందే చెప్పాను ఆయనకి సార్, కానీ గెలుస్తాను రాజుల్లో నాకు ఇవ్వండి అని చెప్పాను. కానీ నీకు సర్వే బాగుండలేదు, నీకు ఇవ్వమని చెప్పి ఆయన ఎంపీ గెలమని చెప్పి చెప్పడం జరిగింది. ఎంపీ కూడా నాకు ఇష్టం లేదు, నేను చెప్పాను ఎంపీకి నేను వెళ్ళినా అది గెలవటం కష్టం కోనసీమలో చెప్పిన తర్వాత కాదు నువ్వు ఎంపీకి వెళ్ళి ఎమ్మెల్యే లేదని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో నేను వెళ్ళడం కష్టం అని చెప్పి నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు పెద్దలు ఏం చెప్పారంటే మీరు ఏదో ఇస్తానన్నారు కదా వెళ్ళండి పోటీ చేసి మానేడు ఎందుకు నేను పోటీ చేయమని చెప్తే చేశాను, ఓడిపోతానని చేశాను. కోనసీమలో ఎట్టి ప్లేస్లో గెలవదు సార్, మూడు పార్టీలు గెలిస్తే ఇక్కడ ఒక సామాజిక వర్గం చాలా ఎక్కువ గెలవదని ముందే తెలుసు, చెప్తే ఆయనేమో కావాలనే నన్ను ఎంపీకి పంపించడం జరిగింది. నేను ఆయన చెప్పిన పనులన్నీ కూడా చేశాను, గడప గడప తిరగమంటే గడపడకు తిరిగాను, అలాగే ఆయన సిద్ధం సభలకు రమ్మంటే సిద్ధం సభలకు వెళ్ళాను, జనాన్ని తరలించాను, అంబేద్కర్ స్టాచ్యూ ఓపెనింగ్ వెళ్తే అక్కడికి వెళ్ళాము, ప్రతి చోటకు వెళ్ళాము, ఆయన చెప్పిన పనుల్లో చేశాను. లాస్ట్ లో ఆసరా మీటింగ్ అన్ని కూడా ఆసరా మహిళలందరినీ పిలిచి ఆసరా మీటింగ్ పెట్టమంటే అది కూడా పెట్టాను. నేను ఖర్చుతో కూడుకున్నటువంటి పనులన్నీ నా చేత చేపించి ఆఖరి నాకు టికెట్ ఇవ్వలేదు. ఇంకా నేను ఆ పార్టీలో కొనసాగలేను, నేనంటే ఆయన నమ్మకం లేనప్పుడు ఆ పార్టీలో కొనసాగలేనని చెప్పి నేను ఆగిపోవడం జరుగుతుంది. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఇష్యూనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఎవరైనా వ్యక్తుల కారణంగా మీకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పారు అనుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారే ప్రాబ్లమా, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న మనుషులు క్వార్టర్లు ఏమన్నా కారణమా మీకు కాకుండా వేరే వాళ్ళకి అక్కడ టికెట్ వచ్చేలా చేయడంలో? లేదు, జగన్మోహన్ రెడ్డి గారే కారణం, ఇంకెవరో కాదండి. ఎవరి మాట వినడు ఆయన, ఆయన నిర్ణయమే తప్పితే ఇంకా వేరే వాళ్ళ మాటలు వినే పరిస్థితి లేదు. బట్ మీరు టికెట్ మీకు ఇవ్వను అని చెప్పిన సందర్భంలో చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారితో లేదు నాకు కావాల్సిందే అని చెప్పి పట్టుబట్టారు లాంటి వార్తలు కూడా వచ్చాయి. ఎవరో చెప్పలేదు, నాకు తెలిసి ఆయన చేసిన కార్యక్రమం, ఆయన తీసుకున్న నిర్ణయం తప్పితే నాకు తెలిసి ఎవరో చేయలేదు. అలా ఆయన ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. ఆయనకు సాధారణంగా ఎవరు మాట ఎదిరించే వాళ్ళు అంటే ఆయన నష్టం సార్, కిట్టదు సార్, నచ్చదు ఆయన. అటువంటిది ఏదో ఉంటుంది ప్రాబ్లం. నేను చెప్పిన పనులన్నీ చేశాను, ఎక్కడ నా మీద చెడ్డ లేదు, ఎక్కడ అవినీతి లేదు, చాలా బాధ్యం నేను చేయడం జరిగింది. 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాను, అవును, మీ మీద అయితే చెడ్డ పేరు లేదు, మంచి ఫాలోయింగ్ నాకు ఉంటది. ఆయన కేవలం ఏంటంటే ఆయన మీద ఆయనకి నమ్మకం ఎక్కువ, నేను ఎవరిని పెడితే వాడు గెలుస్తాడు అనేటువంటి నమ్మకంతో సుమారు 82 మందిని మార్చారు ఆయన, ఒక్కడ కూడా గెలవలేదు. ఆయనకి 175 మీద ఎక్కువ నమ్మకం, 105 175 కొట్టాలనేవాడు కదా ఆయన. దాంట్లో నేనంతా ఇంకొకడు అంత అది.